హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. మహమ్మారి వైరస్ బారిన పడి తీవ్ర అనారోగ్యానికి గురైన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం క్రమంగా కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని ఎస్పీ బాలుకుమారుడు చరణ్ తెలిపారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. నాన్న ఆరోగ్యం నిలకడగా ఉంది, ఊపిరితిత్తులు మెరుగుపడుతున్నట్లు ఎక్స్రేలో కనిపిస్తోంది, ఫిజియోథెరపీలో చురుగ్గా పాల్గొంటున్నారు, 20 నిమిషాల పాటు కూర్చోగలుగుతున్నారు, త్వరలోనే ద్రవ పదార్థాలు అందించవచ్చని డాక్టర్లు తెలిపారు అని ఎస్పీ చరణ్ తెలిపారు. ఇప్పటి వరకు తమ కుటుంబానికి తోడుగా నిలిచి అండగా ఉన్న వారందరికీ చరణ్ కృతజ్ఞతలు తెలిపారు. కష్ట సమయంలో తన తండ్రి పట్ల చూపించిన ప్రేమానురాగాలకు ధన్యవాదాలు చెప్పారు. ఎస్పీ బాలు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగొచ్చే వరకు ప్రతి ఒక్కరూ దేవుణ్ణి ప్రార్థించాలన్నారు. వైరస్ సోకడంతో ఆగస్టు 5వ తేదీన బాలు చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చేరారు. అయితే చికిత్స సమయంలో పరిస్థితి విషమంగా మారటంతో అభిమానులు కంగారు పడ్డారు. ఎట్టకేలకు ఇటీవలే ఆయనకు నెగిటివ్ రావటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. చరణ్ మాటల్లోనే చెప్పాలంటే, నేను ఈ నెల 10న మీడియాతో మాట్లాడాను, ఈ 4 రోజుల్లో నాన్న ఆరోగ్యంలో గణనీయ మార్పు వచ్చింది, ఫిజియోథెరపీ కొనసాగుతోంది, వైద్యులు కూర్చోబెట్టగా 15 నుండి 20 నిమిషాల వరకు వారితో మాట్లాడుతున్నారు, ఊపిరితిత్తుల సమస్య కూడా నయమవుతోంది, ఆరోగ్యంలో మరింత పురోగతి కనబడుతోంది అని పేర్కొన్నారు. మొత్తం మీద త్వరలోనే ఎస్పీ బాలు మన ముందుకు ఆరోగ్యంగా రాబోతున్నారని చెప్పొచ్చు. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా, అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.